ఈరోజు దేశ ప్రథమ పౌరుడైన పెద్దలు ఎక్సలెన్సీ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిని కలుసుకున్నా అనుకున్న సమయానికి ఒక 10 నిమిషాల ముందుగానే వారిని కలుసుకోవడం జరిగింది తర్వాత స్పష్టంగా నాపై జరుగుతున్న దాడుల్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో వారిచ్చిన ఉత్సాహంతో రూల్స్ అన్ని కూడా పట్టించుకోకుండా పోలీస్ ఏ రకంగా ఒకే సమయంలో ఏకకాలంలో ఆ 7 పోలీస్ స్టేషన్లో దాఖలైన ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా వారికి చూపెట్టడం జరిగింది ఉత్సాహంగా ఆయన కూడా గతంలో న్యాయవాదిగా సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా ప్రముఖ న్యాయవాది కాబట్టి వారు చాలా ఈజీగా అర్థం చేసుకోగలిగారు నేను నియోజకవర్గానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను కానీ వాళ్ళు ఒక పక్క కేసులు పెడుతూ ఒక పక్క దాడులు చేస్తామని బెదిరిస్తూ మరి దాడులు అయితే ఇబ్బంది లేదు ఆహా వైట్ కేటగిరీ సెక్యూరిటీ అని కూడా వారికి నేను చెప్పాను ఎందుకంటే గతంలో నా సెక్యూరిటీ గురించి కూడా వారికి విన్నవించాను ఆ తర్వాత సెక్యూరిటీ వచ్చిన తర్వాత కూడా ఆయనకి లేఖ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేశాను సో సెక్యూరిటీ గురించి కూడా పెద్దలు రామ్నాథ్ కోవింద్ గారు ఎంక్వైరీ చేశారు సార్ విత్ ద సెక్యూరిటీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ థ్రెట్ బికాస్ దే విల్ బి హూఎవర్ ఈస్ ట్రైంగ్ టు అటాక్ మీ దీస్ పీపుల్ కెన్ టేక్ కేర్ బట్ ప్రాబ్లం వచ్చి కంచె చేరిమేస్తా అన్నట్టు పోలీస్ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేయాలని చెప్పి చూసినప్పుడు సెక్యూరిటీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ హెల్ప్ టు మీ సో ఇప్పుడు నేను ఒక స్టెప్ దాడులు చేస్తామని ఎలాగ రాయంటే మీరు మాకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తే ఇప్పుడు కేసులు పెడతాం ఇప్పుడు ఎలా వస్తామో చూస్తామని చెప్పి సో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు టేక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వన్ యాంగిల్ మై బిలవ్డ్ సీఎం అండ్ హిస్ టీమ్ దే ఆర్ ట్రైన్ టు అటాక్ మీ ఇన్ సమ్ అదర్ యాంగిల్ సో ఇది నేను వారికి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన పిలుప వారు దీన్ని నేను హోమ్ మినిస్ట్రీకి కూడా పంపిస్తాను అండ్ ఈ అడ్వైజర్ మీ టు మీట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షాజీ సో నేను మరి ఆయన ఎలక్షన్లో బిజీలో ఉన్నారు పార్లమెంట్లో కూడా ఈరోజు కలవాలని చూశాను రాష్ట్రపతి గారిని కలిసిన తర్వాత ఈరోజు ఆయన రాలేదు పార్లమెంట్కి ఏమైనా సరే నెక్స్ట్ వీక్ అయినా సరే గతంలో రాష్ట్రపతి గారు సజెస్ట్ చేసినట్టు అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి ఇంకా నాకు ఈజీ కాదు అమిత్ షా గారి అపాయింట్మెంటు ముఖ్యమంత్రులకే దొరకట్లేదు సో కాబట్టి మన నేను మరి బ్రీఫ్ వైల్ వారిని కలవటం జరిగింది కానీ ఇష్యూ మీద అంత క్లియర్గా మాట్లాడే అవకాశం రాలేదు ఎందుకంటే కాగితాలన్నీ కూడా ఆయన చూపెట్టాలి కాబట్టి బట్ వెరీ సూన్ ఐ హోప్ ఐ విల్ బి ఏబుల్ టు మీట్ హిమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ పెద్దలు సజెస్ట్ చేసినట్టు అలాగే దీంతోపాటు మా సనాతన స్వదేశీ సేన తరఫున తెలంగాణలో మరి ఎంతో మరి హిందూ దేవతలకు కానీ హిందూయిజంకి కానీ మరి చంద్రశేఖరరావు గారు ఎంతో విలువిస్తారు మరి ఆయన ఒక ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైన మాన్యుమెంట్గా దేవాలయ మన లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రిలో ఆ దేవాలయం ఆ పిక్చర్స్ అన్నీ చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉన్నాయి ఈ రోజుల్లో రాతి కట్టడం అంత చక్కగా ఒక అద్భుతమైన దేవాలయం నిర్మించిన ఆ చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలోనే మరి ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక ఆఫీసరు ఆల్మోస్ట్ ఐ బిలీవ్ నౌ ఈజ్ అడిషనల్ డీజీ ర్యాంక్ మరి అతను స్వారోస్ అని చెప్పి మరి ఆయన ప్రవీణ్ కుమార్ గారు ఒక ఆర్గనైజేషన్ పెట్టి మరి స్పారోస్ లాగా పిల్లల్ని ట్రీట్ చేస్తూ ఒక పిచ్చిగల మాదిరి వారితో ప్రమాణాలు చేస్తున్నారు ఆ వీడియోలన్నీ కూడా వచ్చినాయి నేను దేవుణ్ణి నమ్మను నాకు వినాయకుడు లేడు నాకు శివుడు లేడు అని చెప్పి ఈ టైప్లో మరి వాళ్ళతో మాట్లాడించడం వాళ్ళకి ఏదో రకంగా గుండు కొట్టించి
మరి వాళ్ళు ఏదో వాళ్ళకి అవుతుంది అంటాం. ఇప్పుడు వెన్ ఈస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ హాస్ టు ఫాలో ది సెక్యులర్ ఫ్యాబ్రిక్, మన రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని ఏమాత్రం తూట్లు పొడిచే పనులు చేయకూడదు. అతను 7 సంవత్సరాలు అక్కడే అదే పోస్ట్ లో, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంచిందో. దిస్ ఐ విల్ ఆల్సో టేక్ ఇట్ అప్ ప్యారలల్లీ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, ఎందుకంటే లా అండ్ జస్టిస్ అండ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీలో నేను ఒక సభ్యుణ్ణి. వాళ్ళ దృష్టికి కూడా దీన్ని నేను తీసుకెళ్తాను. ఈ రకంగా ఆయనకి ఏదన్నా మతం ఉంటే ఆ మతాన్ని ఆయన ప్రోత్సహించుకోవచ్చు, తప్పులేదు. ఐ డోంట్ నో వెదర్ హీ వాంటెడ్ క్రిస్టియానిటీ ఆర్ హీ వాంటెడ్ బుద్ధిజం ఆర్ హీ వాంటెడ్ టు స్టార్ట్ హిజ్ ఓనిజం, దట్ ఈస్ ఆల్ ఫైన్. హీ మే బి వాంటెడ్ హిమ్సెల్ఫ్ టు బి కాల్డ్ యాజ్ ఎ గాడ్, ఐ డోంట్ నో. ప్రవీణ్ దేవుడు అని అనిపించుకోవాలని అనిపించుకోవచ్చు, బట్ ప్రవీణ్ దేవుడు అని అనిపించుకునే ప్రాసెస్ లో హిందూ మతంలో ఉన్న దేవుణ్ణి అవమానించే హక్కు రాబోయే రోజుల్లో కాబోయే దేవుడు ప్రవీణ్కి లేదు. సో అంచేత మిస్టర్ ప్రవీణ్, యు షుడ్ బీ ఇన్ యువర్ ఓన్ లిమిట్స్ అండ్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డూ లైక్ దిస్, యూ మే హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్, ఫైన్, బట్ దట్ వోంట్ కంటిన్యూ ఫర్ లాంగ్. సో ఇప్పటికైనా మరి ప్రవీణ్ కుమార్ గారు కాస్త తను తను దేవుడిగా భావించుకుంటూ మానేసి, లేదంటే ఆయనకి నచ్చిన దేవుడినే ప్రజలందరూ దేవుడిగా భావించాలనే భావన మానేసి, మరి అన్ని మతాలని సమానంగా చూసుకునేలాగా మాట్లాడితే ఆయనకి మంచిది, అందరికీ మంచిది. లేదంటే మరి ఆయనకి మరి కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. సో ఈ 2 కంప్లైంట్స్ నేను ఈరోజు రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది.